రైట్ వెల్కమ్ బ్యాక్ ఇక కాసేపట్లో ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు కరోనా కట్టడి లాక్ డౌన్ అమలుపై ప్రధానంగా ఆయన చర్చించనున్నారు హైదరాబాద్ లో ఆర్టీసీ బస్సులను నడపడంపై కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మెట్రో రైల్ సర్వీసులు ఉద్యోగులకు పూర్తి స్థాయి వేతనాల చెల్లింపు ఆర్థిక పరిస్థితులు ఇరిగేషన్ పై చర్చించే ఛాన్స్ అవకాశం కనిపిస్తోంది అలాగే ఎల్లుండి కేసీఆర్ కొండపోచమ్మ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లపై కూడా వారు చర్చించే అవకాశం కనిపిస్తోంది రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందిస్తారు చెప్పండి ప్రవీణ్ కరెక్ట్ గా ఇప్పుడు మీటింగ్ ఎన్నింటికి స్టార్ట్ అవునుంది శైలజ 2 గంటలకు ప్రతిభంలో సీఎం కేసీఆర్ అధ్యక్షత సమీక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది ఈ సమీక్ష సమావేశంలో మాత్రం పూర్తి స్థాయిలో ఉన్నత స్థాయి అధికారులు కూడా పాల్గొనబోతున్నారు అధికారులు పాల్గొన్న అనంతరం మాత్రం పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఒక పక్క లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో మాత్రం మరికొన్నింటికి కూడా ఇప్పటివరకే సడలింపులు ఇచ్చిన పరిస్థితుల నేపథ్యంలో ఇంకా ఏ అంశాలపైన కూడా కొంతవరకు సడలింపులు ఇవ్వాలి అనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు హైదరాబాద్ నగరంలో కొన్ని షాప్స్ ఒకరోజు ఓపెన్ చేస్తే ఇంకొన్ని షాప్స్ కూడా మరుసటి రోజు ఓపెన్ అవుతున్న పరిస్థితి మాత్రం ఉంది పరిస్థితుల నేపథ్యంలో మాత్రం షాప్స్ అన్నింటి కూడా పూర్తి స్థాయిలో మాత్రము ప్రతిరోజు ఓపెన్ చేస్తే మాత్రం ఏ విధంగా ఉంటుందనే అంశాలపైన మొదట కూడా చర్చ జరగబోతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజు కూడా కరోనా పాజిటివ్ కేసులు కూడా పెరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఒకవేళ పూర్తి స్థాయిలో సడలింపులు ఇస్తే మాత్రం పూర్తిగా ఏ విధంగా కరోనా పాజిటివ్ కేసులు పెరగబోతున్నాయని దానిపైన కూడా ఒక చర్చ జరిగే అవకాశం ఉంది ఎందుకంటే కరోనా పాజిటివ్ కేసులు పూర్తి స్థాయిలో మాత్రము తగ్గించుకుంటున్నాయి పూర్తి స్థాయిలో మాత్రం ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా కూడా ఆర్థిక పరమైన అంశాలపైన కూడా ముందుకెళ్లాలని చెప్పి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం కరోనా పాజిటివ్ కేసులు రాకుండా కూడా ఏ విధంగా ఎదుర్కొనబోతుంది దీంతో పాటుగా హైదరాబాద్కు సంబంధించిన వరకు పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటివరకు కొన్ని జీహెచ్ఎంసీ పరిధిలో షాప్స్ విషయంలో కొన్ని మూసి ఉన్నా కొన్ని తెరిచి ఉన్న పరిస్థితి మాత్రం ఉంది ఈ పరిస్థితుల నేపథ్యంలో మాత్రం అన్నింటినీ ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది దీంతో పాటుగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా ఆర్టీసీ బస్సులు నడుస్తున్న పరిస్థితి మాత్రం ఉంది హైదరాబాద్కు సరౌండింగ్ కూడా ఆర్టీసీ బస్సులు వస్తున్న పరిస్థితి మాత్రం ఉంది కానీ హైదరాబాద్ లోకల్లో మాత్రం ఇప్పటివరకు ఆర్టీసీ రవాణా వ్యవస్థ మాత్రం పురుషాల మాత్రం సంబంధించిన పరిస్థితి మాత్రం ఉంది ఆర్టీసీ బస్సులు కూడా పూర్తి స్థాయిలో నడితే ఏ విధంగా ఉంటుందనే దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బస్సుల్లో మాత్రం పూర్తి స్థాయిలో నడితే మాత్రం ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు కలవు ఇబ్బందులు కలగకుండా కూడా పూర్తి స్థాయిలో మాత్రం ఏర్పాటు చేసే విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించే అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఒకవేళ బస్సెస్ నడపడానికి కూడా బస్ డిపోల నుంచి బయటకు వస్తే వాటికి పూర్తి స్థాయిలో మాత్రం శానిటైజింగ్ చేయడం ప్రతి బస్సులో కూడా తగిన పరిమాణంలో కూడా ప్రజల్ని ఎక్కించే విధంగా ప్రయాణికులు కూడా దూర ప్రాంతాల్లో కూడా తీసుకెళ్లే విధంగా కూడా ఒక కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం ఉంది ఒకవేళ బస్సెస్ నడితే మాత్రం హైదరాబాద్ నుంచి కూడా ఇతర జిల్లాలకు కూడా కరోనా పాజిటివ్ కేసులు మాత్రం విస్తరించే అవకాశం ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా కీలకంగా చర్చించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా హైదరాబాద్లో ఇప్పటివరకు మెట్రోకు సంబంధించిన వరకు కూడా మెట్రో మాత్రము పూర్తి స్థాయిలో మాత్రం నడవని పరిస్థితి మాత్రం ఉంది ఒకవేళ మెట్రో నడితే మాత్రం పాజిటివ్ కేసులు ఇంకా ఆయా ప్రాంతాల్లో పెరిగే అవకాశం ఉందా అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది ఎందుకంటే హైదరాబాద్లో ప్రతిరోజు కూడా వివిధ కాలనీల్లో మాత్రము పాజిటివ్ కేసులు మాత్రం దాదాపుగా 50 వరకు కూడా పెరుగుతున్న పరిస్థితి మాత్రం ఉంది ఈ 50 కేసులు కూడా ఎక్కడి నుంచి పెరుగుతున్నాయి వాళ్ళు ఎక్కడైనా పార్టీలో పాల్గొన్నారో పార్టీలో పాల్గొన్న అనంతరం మాత్రం ఏ ప్రాంతాలకు వెళ్ళారో దానిపైన మాత్రమే పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది ఇంకో అంశంపైన కూడా పూర్తి స్థాయిలో మాత్రం చర్చ జరగబోతుంది వ్యవసాయానికి సంబంధించినంతరం కూడా నెక్స్ట్ పూర్తి స్థాయిలో మాత్రం వర్షాలు పడితే మాత్రం రైతాంగం పూర్తి స్థాయిలో మాత్రం వారి పంటల్లో మాత్రం ఏ విధంగా పంటలు వేయబోతున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు ఈ పూర్తి స్థాయిలో మాత్రం ఆయా పంటలు కూడా వేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఒక సమగ్ర వ్యవసాయ పాలసీ కూడా తీసుకొస్తున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపుగా 70 లక్షల ఎకరాల్లో వారకల పంట కావచ్చు యాసంగి పంటల్లో కూడా వరిని కూడా వేయాలని చెప్పేసి కూడా భావిస్తుంది దీంతోపాటుగా మొక్కజొన్నకు సంబంధించినంత వరకు మొక్కజొన్న ఏ పంటల్లో ఏ పొలాల్లో వేయాలి దాంతోపాటుగా కందీలు కూడా ఏ పొలాల్లో వేయాలని దానిపైన కూడా పురుషాలు మాత్రం చర్చ జరిగే అవకాశం ఉంది దీంతోపాటుగా రైతాంగానికి పురుషాలు మాత్రము ఎరువులు అందించాలంటే మాత్రం ఎరువులకు సంబంధించినంత వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రానికి మాత్రం ఇప్పటివరకు ఎన్ని ఎరువులు పురుషాలు మాత్రం సరఫరా చేశారో ఆ ఎరువుల్ని కూడా అన్ని ప్రాంతాల్లో మాత్రం ఎక్కడెక్కడ గోదాల్లో అందుబాటులో ఉంచారు రైతాంగానికి వాటిని అన్నింటిని కూడా పురుషాలు మాత్రం సరఫరా చేయాలంటే కూడా ఏ విధంగా ఎరువులపైన కూడా పురుషాలు మాత్రం ఒక కీలకమైన ప్రకటన చేయబోతున్నారు దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది ఎందుకంటే రైతాంగానికి సంబంధించినంత కూడా ఎక్కడ కూడా విత్తనాల విషయంలో కూడా ప్రజలకు ఇబ్బందులు కలగొద్దు విత్తనాలు కూడా పురుషాలు మాత్రం అందుబాటులో తీసుకొచ్చే విధంగా కూడా వ్యవసాయ శాఖ అధికారులు కూడా పురుషాల్లో అప్రమత్తం అవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పలు సూచనలు చేసిన పరిస్థితుల నేపథ్యంలో మాత్రం వ్యవసాయానికి సంబంధించినంత వరకు ఇంకా ఏమైనా కీలక ప్రకటన చేయబోతున్నారా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా మాత్రమే వ్యవసాయదారులు రైతాంగాలు మాత్రం పురుషాలు మాత్రం పంటలు వేస్తే మాత్రమే వారికి రైతు బంధువులు కూడా ఇస్తామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం రైతుల విషయంలో మాత్రం ఇంకా ఏ విధంగా క్లారిటీగా చర్చించబోతున్నారు దానిపైన కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉంది దీంతో పాటుగా ఎల్లుండి కూడా కొండపోచమ్మ
ప్రాజెక్ట్ కూడా ఓపెన్ చేయబోతున్నారు. దీనికి సంబంధించినంతవరకు ఇప్పటివరకు పురుషులు మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి మాత్రం ఉంది. ఒకవేళ ప్రాజెక్ట్కి సంబంధించినంతవరకు పురుషులు మాత్రం ఎవరెవరు అటెండ్ కాబోతున్నారు అటెండ్ అయ్యే సమయంలో మాత్రం ఇప్పటివరకు పురుషులు మాత్రం ఒక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి కూడా లోకల్గా ఇప్పటివరకే ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా పలుసార్లు కూడా రివ్యూ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే పురుషులు మాత్రం ఒక పక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాలేశ్వర ప్రాజెక్టు ద్వారా పురుషులు మాత్రం నీటిని అందిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మాత్రం ఇంకా పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మాత్రం నీటిని అందించే విధంగా కూడా ఏ ప్రాంతాలకు నీటిని పురుషులు మాత్రం అందించాలి, అందించే నీటి పైన కూడా పురుషుల మొత్తం ప్రాజెక్టులు ఎక్కడైనా నిర్మించాలన్న దానిపైన కూడా మరోసారి కూడా సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. పురుషుల మాత్రం ఇవాళ కీలకంగా మాత్రం హైదరాబాద్లో షాప్స్ అన్నింటిని కూడా ఓపెన్ చేస్తే ఈ విధంగా పరిస్థితులు ఉండబోతున్నాయి. ఒకవేళ షాప్స్ ఓపెన్ చేస్తే కరోనా పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉందా, లేదంటే కూడా పురుషుల మాత్రం షాప్స్ యథావిధిగా క్లోజ్ చేస్తే కరోనా పాజిటివ్ కేసులు తగ్గే అవకాశం ఉందనే దానిపైన కూడా కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రవీణ్, ఇది కాకుండా కేంద్రం వచ్చేసి ఇరు రాష్ట్రాల మధ్య రోడ్డు రవాణాకి సంబంధించిన కీలక నిర్ణయాన్ని రాష్ట్రాల సీఎంలకి వదిలేసింది. మరి రోడ్డు రవాణాకి సంబంధించిన విషయంపై కూడా ఏమైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఏదైతే తెలంగాణ బార్డర్లకు సంబంధించినంతవరకు వివిధ రాష్ట్రాలకు సంబంధించినంతవరకు ఆయా రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు కూడా రోజు రోజుకు అధికంగా పెరుగుతున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం బార్డర్ల వద్ద మాత్రము ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారిని తెలంగాణ రాష్ట్రానికి రప్పించే విధంగా కూడా ఒక ప్రకటన కూడా చేయబోదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా సీఎం కేసీఆర్ మీడియా సమావేశాల్లో కూడా ఇదే విషయాన్ని తెలిపారు. ఎందుకంటే ఆ రాష్ట్రాలకు సంబంధించినంత వరకు వాళ్ళు మన రాష్ట్రానికి రావడం, మన రాష్ట్రం వాళ్ళు వాళ్ళ రాష్ట్రానికి వెళ్ళడం ద్వారా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉంది. అక్కడ ప్రజలు కావచ్చు, మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా కరోనా బారిన పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపైన కూడా ఒక నిర్ణయానికి మాత్రం రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం వీటిపైన మరోసారి కూడా ఆలోచన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు రవాణాకు సంబంధించినంతవరకు కూడా పూర్తిస్థాయిలో ఒక వెసులుబాటు కల్పిస్తున్న పరిస్థితుల నేపథ్యంలో రవాణాతో పాటు ఇంకా ఏ విధంగా ప్రజలకు సంబంధించినంతవరకు కూడా ఏర్పాట్లు చేయాలి, అదేవిధంగా అంతరాష్ట్రాలకు సంబంధించినంతవరకు కూడా పూర్తిస్థాయిలో మాత్రము రాష్ట్రాలకు సంబంధించినంతవరకు కీలక ప్రకటన చేస్తే ఏ విధంగా ఉంటుందన్న దానిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ఈ చర్చ అనంతరం మాత్రం ఏ విధంగా ప్రకటన చేయబోతున్నారో దానిపై కూడా ఒక స్పష్టత రావాల్సిన పరిస్థితి మాత్రం ఉందని చెప్పుకోవచ్చు. శైలజ. Right, thank you Praveen.